హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. నా పేరు టీజేవన్, ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా కన్వీనర్. ఈరోజు ముందుగా ఏఐటీయూసీగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్ అందరూ కలిపి అనేకమైన పోరాటాలు చేసిన సందర్భంగా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో మెమో నెంబర్ 23/20/63ని విడుదల చేయడం వల్ల మా ఏఐటీయూసీ అందరగా ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఏదైతే ఆర్థిక సహాయం చేస్తున్నారో ఇందులో 2-3 క్రిటికల్ పొజిషన్లు ఉన్నాయి. ఒకటి, అయ్యా సీఎం గారు అధికారులకి ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తాను. 2009లో 2011లో ఈ జిల్లాలో కనీసం 50,000 మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2009, 2011 రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాలామంది రెన్యువల్ చేసుకోవడం మర్చిపోయారు. వాటిలన్నింటిని కూడా మీరు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే రెండోది, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆల్రెడీగా కార్డులు ప్రింటింగ్ అసెల్లో గుంటూరు ప్రింటింగ్కి వెళ్ళాయి. ఆ ప్రింటింగ్ వచ్చిన లోప ఈలోగా ఈ రిసిప్ట్లందరూ కూడా ఆర్థిక సహాయం చేయాలి. అలాగే ఇంతవరకు ఈ వెల్ఫేర్ బోర్డులో ఇంతవరకు మే యూనియన్గా చెప్తుంది 2,000 కోట్లు ఉందనేసి మేము అంటున్నాం. ప్రభుత్వమేమో 1,300 కోట్లు అంటుంది. ఈ మధ్యకాలంలో రీసెంట్గా జగన్ గారు 350 కోట్లు మా వెల్ఫేర్ బోర్డులోనే వాడి ప్రభుత్వ ఖర్చులు చేస్తాను. మీరు మా వెల్ఫేర్ బోర్డులో ఎంత డబ్బులు ఉన్నాయో, 20,000 ఉన్నాయో మాకు లెక్క చెప్పాలి. అలాగే మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఎలాగైతే ఈ అందరికీ ఆర్థిక సహాయం చేస్తారో ప్రతి సంవత్సరం కూడా భవన నిర్మాణ కార్మికుడికి గుర్తింపు కార్డు ఉన్న భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రతి సంవత్సరం కూడా కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ, అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.